ఎమ్మిగనూరు నియోజకవర్గం పేరుకే గొప్ప. ముఖ్యమంత్రులుగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదా? 5 దఫాలు వరుసగా ఎన్నికై రికార్డు సృష్టించిన బీవీ మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేకపోయారా? చేనేతకు బ్రాండ్గా గుర్తింపు పొందిన ఎమ్మిగనూరును చీకట్లోనే వదిలేశారా? సహకార మార్కెటింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఎమ్మిగనూరులోని పరిస్థితి ఎలా ఉందా? స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా గుక్కెడు నీటి కోసం ఇంకా ఎదురుచూపులా? రైతుల సాగునీటి కష్టాలు తీరేదెప్పుడు? అసలు ఎమ్మిగనూరు నియోజకవర్గం ముఖ చిత్రం ఏమిటి? రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ఎమ్మిగనూరు నియోజకవర్గం కర్నూలు, ఆదోని మంత్రాలయం దారిలో కనిపిస్తుంది. 2024 ఎన్నికల వేళ ఎమ్మిగనూరు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. అటు వైసీపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. రెండు పార్టీల అధిష్టానాలు వర్గపోరు మధ్య నలిగిపోతున్నాయి. ఎవరికీ చెప్పలేక సతమతమవుతున్నాయి. 1955లో ఎమ్మిగనూరు నియోజకవర్గం ఏర్పడింది. అప్పటినుంచి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇండిపెండెంట్ కాంగ్రెస్ అయి ఒక్కొక్కసారి విజయం సాధించాయి. నియోజకవర్గంలో ఎమ్మిగనూరు మున్సిపాలిటీ, నందవరం, గోనిగండ్ల, ఎమ్మిగనూరు 3 మండలాలున్నాయి. నియోజకవర్గంలో 243,067 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 119,769 మంది, మహిళలు 123,253 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. తొలిసారి ఎన్నికల్లో గెలిచి దామోదరం సంజీవయ్య సీఎం అయ్యారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్ జనరల్ కేటగిరీలోకి వెళ్లింది. అప్పటినుంచి రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే నడిచింది. 1983లో ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విజయం సాధించారు. అంతకుముందు కూడా ఆయన ఇక్కడి నుంచి ఒకసారి గెలిచారు. టీడీపీ నుంచి వరుసగా 5 సార్లు గెలిచిన బీవీ మోహన్ రెడ్డి మంత్రి అయ్యారు. 2014లో ఆయన కుమారుడు జై నాగేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. 2004-2009లో కాంగ్రెస్ నుంచి, 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి కేశవరెడ్డి గెలుపొందారు. 2024లో బీసీలకు వైసీపీ సీటు కేటాయించింది. ఆ లెక్క ప్రకారం అభ్యర్థిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక అసెంబ్లీ రేసులోకొచ్చారు. ఎమ్మిగనూరులో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండడంతో అన్ని పార్టీల్లోనూ అసమ్మతి జ్వాలలు కనిపిస్తున్నాయి. వైసీపీలో ఎర్రకోట కేశవరెడ్డి కుమారుడికి సీటివ్వలేదు. సీఎం జగన్ సర్వేలో ఆశించిన ఫలితం రాలేదని అంటున్నారు. తర్వాత మాచాని వెంకటేష్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ఒళ్లు మండిపై ఉన్న కేశవరెడ్డి తనయుడు జగన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పార్టీ అధిష్టానం మళ్లీ సర్వే చేయించింది. వీళ్లు ఇలాగే కొట్టుకోవడంతో మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఇన్ఛార్జిగా చేసి సీటు ప్రకటించింది. ఈ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కేశవరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తండ్రి ఒకరిని వద్దంటారు, కొడుకు ఒకరిని వద్దంటారు, ఇప్పుడెలా అని చెప్పి అధిష్టానం ఒకసారి తండ్రి కొడుకులు మాచాని వెంకటేష్ ని తాడేపల్లి పిలిచారు. అందరి మధ్య సయోధ్య కుదిర్చి పంపించారు. కానీ పరిస్థితిలో ఇప్పటికీ పెద్ద మార్పేమీ లేదని తెలుస్తోంది. ఇక టీడీపీ విషయానికొస్తే ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్టీఆర్ హయాం నుంచి బీవీ మోహన్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. 5 సార్లు గెలిచి మంత్రి అయ్యారు. తన తర్వాత ఆయన కుమారుడు జై నాగేశ్వర్ రెడ్డి సీన్లోకొచ్చారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ గాలిలో ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి సైలెంట్గా ఉండిపోయారు. నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. మళ్లీ ఎలక్షన్ టైంకి వద్దాంలే అనుకున్నారు. ఈ గ్యాప్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మిగనూరు సీటుపై కర్చీఫ్ వేసేశారు. టీడీపీ ఆఫీస్ ప్రారంభానికి సన్నాహాలు చేసేశారు. అయితే పాదయాత్ర సందర్భంగా చిన్నబాబు లోకేష్ ఆశీస్సులతో జై నాగేశ్వర్ రెడ్డి ధీమా పెంచుకున్నారు.
ఈ టైంలో మరో ట్విస్ట్ జరిగింది. నేనున్నాను అంటూ మూడో అభ్యర్థి తెరపైకొచ్చాడు. చేనేత వర్గానికి చెందిన బీసీ నేత డాక్టర్ మాచాని సోమనాథ్ ఎమ్మెగనూరు సీటు తనకే ఇవ్వాలని భారీ ర్యాలీ చేసి సైకిళ్లతో హడావుడి చేశారు. కానీ అధిష్టానం మాత్రం మరోసారి జై నాగేశ్వరరెడ్డి వైపే మొగ్గు చూపింది. ఇక్కడి నుంచి ఎందరో మహానుభావులు గెలిచారు. వారిలో ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు, కొందరు మంత్రులయ్యారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమున్నది గర్వకారణం? ఎమ్మెగనూరు చరిత్ర మొత్తం విషాదభరితంగానే ఉంటుంది. 5 ఏళ్ల నుంచి వైసీపీ పరిపాలన ఉంది కాబట్టి అంతా ఆ పార్టీపై తోసేయడం భావ్యం కాదని ప్రజలంటున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ ఇలాగే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ, అందరూ అందరేనని ముఖం మీదే చెప్తున్నారు. ఎమ్మెగనూరు నియోజకవర్గం ఆవిర్భావ నుంచి మహామహులే ప్రాతినిధ్యం వహించిన సమస్యలు మాత్రం దశాబ్దాల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో పేరుకి చాలా ఎత్తిపోతలు, ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అంతా కలిపితే 5,000 ఎకరాలకు నీళ్లందవు. తుంగభద్ర దిగువ కాలువ, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, పులిచింతల రిజర్వాయర్, చిన్న హొత్తిలి పంప్ హౌస్, సోగనూర్ రిజర్వాయర్, ఇవి కాకుండా నందవరం, మాచాపురం, నందికైరవాడి, గంగవరం ఎత్తిపోతల పథకాలున్నాయి. అయితే మెయిన్ కెనాల్లోనే నీళ్లు లేకపోతే చిన్న చిన్న వాటిల్లోంచి నీళ్లు ఎలా వస్తాయనేది అసలు ప్రశ్న. తెలంగాణలో కాళేశ్వరంలా పెద్ద ఎత్తున ఎత్తిపోస్తే తప్ప వీటికి నీళ్లు రావని ఇంజనీర్లంటున్నారు. అంటే ప్రజలను మాయ చేయడానికి ప్రాజెక్టులు కట్టి ఓట్లు కొట్టేశారు. కానీ నీటి లభ్యత గురించి ఎవరూ ఆలోచించిన పాపాన పోలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నీ మెయింటెనెన్స్ లేక తుప్పుపట్టి ఉన్నాయి. రేపు వరదలొచ్చినప్పుడు నీళ్లొచ్చినా అవి పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు. ఇవన్నీ గమనిస్తున్న ఇక్కడి ప్రజలు ఉపాధి లేక వలసబాటు పట్టారు. ఇది ఎమ్మెగనూరు రైతుల దుస్థితి. ఎమ్మెగనూరులో ప్రధానంగా రహదారులు గతుకులమయంగా మారాయి. టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇక వర్షాకాలం వస్తే రహదారులైతే మరింత ఛిద్రమైపోయి నరకానికి నక్కళ్లుగా మారాయి. తాగునీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. వేసవికాలం వచ్చిందంటే తుంగభద్రా నదిలో నీరుండదు. ఆ సమయంలో మండు టెండర్లో సుదూరాలకు నడిచి నది మధ్యలో చలమల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. టిడ్కో ఇళ్లు నేటికీ లబ్ధిదారులకు అందలేదు. అక్కడ ఇంకా మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతో అవి అలాగే నిరుపయోగంగా ఉండిపోయాయి. ఇక గాజుల దిన్నె నుంచి ఎమ్మెగనూరు వరకు తాగునీటి సరఫరా కోసం 442 కోట్లతో చేసిన పనులు పూర్తి కాలేదు. ఎమ్మెగనూరు పేరు వినగానే గుర్తుకొచ్చే పేరు మాచాని సోమప్ప. చేనేత రంగంలో తనకంటూ తిరుగులేని చరిత్రను లిఖించుకున్న మహామనిషి ఆయన. ఎమ్మెగనూరు ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన ఆయన్ను ఇప్పటికీ స్థానికులు స్మరించుకుంటూనే ఉంటారు. ఇక ఇక్కడి గురజాల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎమ్మెగనూరు పేరును దశ దిశలా వ్యాపింపజేసి చేనేతకు ఒక బ్రాండ్ తీసుకొచ్చి సహకార మార్కెటింగ్ వ్యవస్థకు బీజం వేసిన పేదల మనిషి మాచాని సోమప్ప. పేద చేనేత కుటుంబం నుంచి వచ్చి అద్భుత ప్రతిభా పాఠవాలను చాటుతూ అనేక సహకార సంఘాలను స్థాపించిన మహానాయకుడు. చేనేత రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వారిలో ఒకరిగా కీర్తి అందుకున్నారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మేధావులు, ఇలా దేశవ్యాప్తంగా ఎందరినో ఎమ్మెగనూరు రప్పించి చేనేతకు బ్రాండ్గా మార్చారు. మాచాని సోమప్ప చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1954లో ఆయనకు పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. అంతేకాదు ఎమ్మెగనూరు ప్రజలు కూడా ఆయన విగ్రహాన్ని సెంటర్లో స్థాపించి నిత్యం స్మరించుకుంటారు. నందవరం గురజాల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. అయితే ఇది తమిళనాడులోని రామేశ్వర ఆలయ చరిత్రను పోలి ఉంటుంది.
అందుకే ఇక్కడ కూడా రామలింగేశ్వర స్వామిగా మహాశివుడు పూజలు అందుకుంటున్నాడు. ఒకప్పుడు ఎమ్మిగనూరు విజయనగరం రాజుల పాలనలో ఉండేది. అందువల్ల ఆ కాలం నాటి రాచరికపు ఛాయలు ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసిన నియోజకవర్గం ఎలా ఉండాలి? రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. అది జరగలేదు. తర్వాత వరుసగా 5 సార్లు గెలిచిన బివి మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా మంత్రిగా చేశారు. తన హయాంలో కూడా ఏమీ జరగలేదు. తర్వాత ప్రజలు ఆయన తనయుణ్ణి తలకెత్తుకున్నారు. ఇంతమంది గొప్పవాళ్లున్నా తమ తలరాతలు మారలేదని ఎమ్మిగనూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.